జై వీరబ్రహ్మ జై గోవింద బంబజీ. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 మార్చి మాసం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమో నమః. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూసిన గోచార వశాత్తు ఉన్నటువంటి ఫలితాలను చూసిన ఒక విచిత్రవంతమైనటువంటి గ్రహగతి ఈ మాసంలో ఉండబోతుంది. దైనందిన జీవితంలో ఏదో సాధించాలి, అత్యున్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి కొంతమంది ప్రత్యర్థుల నుండి ఇబ్బందులు, సమస్యలు మీరు ఎదుర్కొంటారు. జీవితంలో ఒక్కసారిగా మీకు పెరిగినటువంటి జనాదరణ అవ్వచ్చు, మీకు పెరిగినటువంటి ఆర్థిక విలువ అవ్వచ్చు, ఎక్కువ మంది శత్రువుల్ని మీకు సృష్టించేటువంటి అవకాశం ఉంది. దైనందిన జీవితానికి సంబంధించి వృత్తి, వ్యాపారం, మీరు చేస్తున్నటువంటి పనుల్లో సానుకూలవంతమైనటువంటి స్థితిగతి ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మీరు చేస్తున్న వృత్తి, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం, మీ వ్యాపారాల్ని కృత్రిమంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అంటే సమాజంలో మనల్ని అందరూ గమనిస్తున్నారు. తీవ్రమైనటువంటి నరఘోష, నరదృష్టి, నరపీడలు అధికంగా ఉంటూ ఉన్నాయి. మీరు ఏం చేస్తూ ఉన్నప్పటికీ జీవితంలో చాలా ముందుకు వెళ్ళిపోతున్నారనో, లేదా ఏదో కారణంగా మీరు విశేషంగా ధనాన్ని సముపార్జిస్తున్నారనో, ప్రత్యర్థులు మీ మీద నిఘా పెట్టి మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని కండి కొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ మొండితనం, అమితమైనటువంటి ధైర్యం, మీ మీద మీకున్నటువంటి ఆత్మవిశ్వాసం కారణంగా కొన్ని విషయాల్లో ఎవరు ఎన్ని ప్రతిబంధకాలు సృష్టించినప్పటికీ కూడా మీరు మాత్రం ఏ ప్రత్యర్థులు ఎటువంటి కష్టాన్ని మీకు కలిగించినా దాన్ని అవకాశంగా మలుచుకుంటూ ఖచ్చితంగా ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ప్రత్యేకించి శుభకార్య సంబంధమైన విషయాలు, దైవ సంబంధమైన స్థితిగతుల కోసం అతిగా ధనాన్ని మీరు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. కుటుంబం కోసం, మీ వాళ్ళ కోసం, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల కోసం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విశేషంగా ధనాన్ని మీరు ఖర్చు పెడతారు. దైనందిన జీవితంలో అందరినీ సమానంగా చూసేటువంటి మీకు ప్రజా సంబంధ బాంధవ్యాలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఉద్యోగం అవ్వచ్చు, ఒక వృత్తి అవ్వచ్చు, ఒక పదవి అవ్వచ్చు, ఒక అవకాశాన్ని మీరు అనుకూలంగా మార్చుకొని ఒక ముఖ్యమైనటువంటి విభాగంలో ఆ అవకాశం మిమ్మల్ని వరించటం వల్ల మీరు అందులో పనిచేయవలసి రావచ్చు. దైనందిన జీవితంలో కుల మత వర్గ వైషమ్యాలకు అతీతంగానో, మనుషులందరూ ఒక్కటే అనే భావనతోనో అందరితో కలగలుపుగా ఉన్నటువంటి మీకు మీ వ్యక్తిగతమైనటువంటి కొన్ని రహస్యాలని సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలు పెడతారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఉండొచ్చు. ఏదో కారణంగా మీకు తగినటువంటి వ్యక్తులు, ఒక స్త్రీ లేదా స్నేహితుడి యొక్క విషయంలో గతంలో జరిగిపోయిన అంశాలని, మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో రహస్యంగా ఉన్నటువంటి వాటిని సమాజంలో విస్తృతంగా ప్రచారం చేసి మీకు సంబంధించినటువంటి ప్రవర్తనని దెబ్బతీసేటువంటి అవకాశం. ఇది మానసికంగా మీకు ఇబ్బంది కలిగించేటువంటి అంశం. అంటే మీ పొరపాటు లేకపోయినా కొంతమంది వ్యక్తులకి సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, మీ గురించి మీరు అందరికీ కూడా వివరణ ఇచ్చుకోవలసినటువంటి సందిగ్ధకరమైనటువంటి మానసిక సంఘర్షణ ఏర్పడే అవకాశం ఉంది.
ఇది మిమ్మల్ని బాగా బాధకు గురి చేస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య అపోహలు, అపార్థాలు, అపనిందల కారణంగా అభిప్రాయ భేదాలు వస్తాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాశి జాతకులు తమ దైనందిన జీవితంలో జరుగుతున్నటువంటి అంశాలని జాగ్రత్తతో వ్యవహరిస్తూ గమనిస్తూ భార్యాభర్తల మధ్య ఏవైనా కూడా ఇలాంటి అపోహలు, అపనిందలు, అపార్థాలు వచ్చేటువంటి సందర్భాన్ని అనుసరించి జాగరూకతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. లేనట్లయితే కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు, దీనివల్ల మీరు మీ కెరియర్ని కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. వృషభరాశి జాతకులకి ప్రత్యర్థుల వల్ల, శత్రువుల వల్ల మీ చుట్టూ ఉంటూనే మీ యొక్క అభివృద్ధిని కాంక్షించలేనటువంటి అనుకూల శత్రువులైనటువంటి మీ మిత్రుల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తతో వ్యవహరించడం చెప్పదగినటువంటి సూచన. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత, మొండితనం, ధైర్యం, విశ్వాసం చేత మీరు ఎన్నో రకాలైనటువంటి పనులు చేపడతారు. కానీ ప్రతి విషయంలో కూడా ఖచ్చితంగా ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు వస్తాయి. భగవంతుడు, కాలం, మీ ధైర్యం వీటన్నిటిని కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. విరామం, విశ్రాంతి లేకుండా పనిచేయటం వల్ల తీవ్రంగా అలసిపోవటం, ఇది మీ మనసు మీద, శరీరం మీద ఎక్కువగా భారం అయ్యేటువంటి అవకాశం తప్పకుండా ఉంది. దైనందిన జీవితంలో ప్రజా సంబంధమైన బాంధవ్యాల్లో ఉన్నవాళ్ళకి అనుకూలంగా ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఉన్నప్పటికీ ఆ పోటీని తట్టుకుని పదవుల్ని, టికెట్లని సాధించగలుగుతారు. దైవ బలంతో పాటు ఎక్కువ ఏకాగ్రతతో కృషి చేయటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందే అవకాశం ఉంది. ఈ రాశిలోని విద్యార్థిని, విద్యార్థులకి ఏకాగ్రత తగ్గిపోవటం, తత్కారణంగా పరీక్షల్లో ఉత్తీర్ణత తగ్గే అవకాశం ఉంది. దక్షిణామూర్తి స్వామివారిని విశేషంగా ధ్యానించండి. మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని అనునిత్యం చదువుకోండి. దైనందిన జీవితంలో మీ వృత్తి, వ్యాపారం, మీ కార్యాలయానికి సంబంధించిన విషయాలు, వీటన్నిటిలో కూడా బయట వ్యక్తుల యొక్క జోక్యం అనివార్యమవుతుంది. నలుగురికి మంచి చెప్పే మీరు కూడా కొన్ని సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి మీకు ఇష్టం లేనటువంటి వ్యక్తుల సమక్షంలోకి వెళ్ళి సంజాయిషి ఇచ్చుకొని వాళ్ళని పెద్ద మనిషిగా స్వీకరించాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అంటే కాలంలో వచ్చిన మార్పులు, గోచార గ్రహగతులు గవ్వ ప్రశ్నను అనుసరించి చూస్తే తీవ్రమైన నరఘోష, తీవ్రమైనటువంటి నరదిష్టి, నరపీడలు అధికమవుతున్నాయి. పరమ ప్రశస్తవంతమైన శివరాత్రి పర్వదినం నాడు నవగ్రహాలున్న శివాలయంలోకి వెళ్ళి పరమేశ్వరుడికి అభిషేకం చేయటం, అటు పిమ్మట జ్యేష్ఠ సమేత శని భగవానుడి వారికి నువ్వుల నూనె, నువ్వులు కలిపినటువంటి విశేషవంతమైనటువంటి తైలం చేత జ్యేష్ఠ సమేత శనికి తైలాభిషేకం చేయించటం, ఏదైనా శనివారం పూట వికలాంగులు, వృద్ధులకి ఆహారాన్ని కానీ వస్త్రాల్ని కానీ దానం చేయటం వల్ల తీవ్రమైన నరఘోష, నరదిష్టి, నరపీడలతో పాటు శత్రువులు చేసే ప్రతిబంధకాలు, వాళ్ళు సృష్టించేటువంటి ఇబ్బందులు, వీటన్నిటి నుండి బయటపడతారు. అనుకూలవంతమైనటువంటి ఎన్నో ముఖ్యమైన ఫలితాలని సాధించేటువంటి అవకాశం మాత్రం ఈ మాసంలో కనపడుతుంది.
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.